ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్ లో అతను ఆరవ భాగం. ఆగండి దీపక్, నేను వస్తున్నాను. మీలా స్పీడ్ గా పరిగెత్తటం నాకు చేత కాదు, కాస్తం తాగండి అని అంటూ తను పరుగు మొదలుపెట్టింది. పదే పది క్షణాల్లో గండయ్యను చేరుకున్నాడు దీపక్. నీకసలు బుద్ధుందా? నీ గురించి నేను ఎంతో గొప్పగా చెబుతుంటే బుద్ధోమియా మాదిరి ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోతావా? ఏంటది, ఏం చేస్తున్నావు? విసుగు నిండిన కంఠంతో అంటూ అతని భుజాన్ని పట్టుకుని యువతలకి లాగబోయాడు. వెళ్ళిపోండి చిన్నబాబు, వెనక్కి వెళ్ళిపోండి, ముందుకు రావద్దు, భయం నిండిన కంఠంతో కంగారు కంగారుగా అన్నాడు గండయ్య. అప్పుడు అర్థమైంది దీపక్కి అసలు కారణం. ఒత్తుగా పూసిన సంపంగి పువ్వుల వాసనకు పరవశించిపోతున్నట్టు రెండు జానల వెడల్పున పడగలు విప్పి మహా ఉద్వేగంగా ఆడుతున్నాయి రెండు తాచుపాములు. తమ ఏకాంతానికి భంగం కలిగించిన గండయ్య మీదనే చూపును నిలిపి ఒళ్ళు జలధరించేటట్లు బుసకొడుతున్నది వాటిలో ఒకటి. మై గాడ్, పాములు! ఈ సిటీ మధ్యభాగంలో ఇటువంటి పాములు కనిపించటం కూడా వింతగానే ఉంది. అవేం పాములు? వాటికి విషం ఉంటుందా? రెండు క్షణాలు ఆలస్యంగా ఆ ప్రదేశాన్ని చేరుకున్న శృతి మేడం అడిగింది మరింత ఆశ్చర్యంగా. సమాధానమిచ్చే అవకాశం దీపక్కి లభించలేదు. నేల అదిరిపోయేటట్లు అడుగులు వేస్తూ వచ్చిన దీపక్ని చూసి మరింత స్పీడ్గా తలలు ఊపటం మొదలుపెట్టాయి ఆ పాములు. ఇప్పుడు వచ్చిన శృతి మేడంని చూసేసరికి ఇంకా అధికమైపోయింది వాటి ఆగ్రహం. వంటింట్లో కుక్కర్ విజిల్ వేసినట్లు చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ అమాంతం గాలిలోకి ఎగిరింది ఆ రెండు పాముల్లో ఒకటి. మెరుపు కంటే వేగంగా కదిలాడు దీపక్. కుడిచేత్తో గండయ్య భుజాన్ని పట్టుకుని బలంగా అవతలికి నెట్టాడు. ఎడమచేత్తో శృతి మేడం నడుమును చుట్టి ఎగిరి దూకాడు ఆపోజిట్ దిశలోకి. సూటిగా వచ్చి గండయ్య మీదనో అతని మీదనో గట్టిగా మాట్లాడితే శృతి మేడం మీదనో పడి కసిగా కాటు వేయాల్సిన ఆ జాతి నాగుపాము దబుక్కున పడిపోయింది నేరుగా నేల మీద. దూరంగా వెళ్ళిపో గండయ్య, దూరంగా వెళ్ళిపో అని గండయ్యను మాటలతో హెచ్చరిస్తూ తను పట్టుకున్న శృతి మేడంని కూడా బలవంతంగా అవతలికి నెట్టాడు దీపక్. అంతటితో ఆగలేదతను. అతి వేగంగా తను ధరించి ఉన్న షర్ట్ను ఊడదీసి వల మాదిరిగా ఆ పాము మీదికి విసిరాడు. కింద పడిన వెంటనే శరీరంలోని శక్తినంతా కూడగట్టుకుని ఇంకోసారి అటాక్ చేయటానికి సిద్ధమవుతున్నదది. అనుకోని విధంగా వచ్చి మీద పడిన షర్ట్ను విదిలించుకోవటానికి విఫల ప్రయత్నం చేసింది. ఎడమ చేతిని ముందుకు జాచి షర్ట్ కింద కదులుతున్న దాని తలను ఒడిసి పట్టుకున్నాడు దీపక్. కరణందుకో, శృతి నీ పక్కనే ఉంది, దాన్నిటి విసిరేయ్. తల తిప్పి చూడకుండానే శృతి మేడంని హెచ్చరించాడు దీపక్. అతను అవతలికి నెట్టినప్పుడు తూలుకుంటూ మెత్తగా ఉన్న ఒక క్రోటన్ గుబురు మీద పడిందామే. చేతుల కంటిన మట్టిని దులుపుకుంటూ లేచి నిలబడుతోంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకు దగ్గర్లో కనిపించిన ఒక పొడవాటి కర్రను అతని మీదికి విసిరింది. సంపంగి చెట్టు కింద మిగిలిపోయిన రెండో పాము మీదునుంచి చూపుల్ని కొంచెం కూడా పక్కకు తిప్పకుండా కుడి చేతిని చాచి నేర్పుగా కర్రను ఒడిసి పట్టుకున్నాడు దీపక్. అతన్ని, అతని చేతిలోని ఆయుధాన్ని చూసి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేయాల్సిన ఆ పాము తన ఆగ్రహం మరింత అధికమైపోయి బుసకొడుతూ ఇంకాస్త పైకి లేపింది పడగని. వచ్చే దీపక్, వెనక్కి వచ్చేయ్, నాకు భయంగా ఉంది, వచ్చేయ్, వణుకుతున్న కంఠంతో బిగ్గరగా అరిచింది శృతి మేడం. ఆ శబ్దం పామును ఇంకా ఇంకా రెచ్చగొట్టింది. ఆవిరితో నడిచే రైల్ ఇంజన్ మాదిరి దారుణమైన శబ్దాన్ని వెలువరిస్తూ అది కూడా వేగంగా గాలిలోకి ఎగిరింది దీపక్ మీద పడటానికి. చిన్నబాబు, దూకండి, వెనక్కి దూకండి, వెనక్కి, జీరబోయిన కంఠంతో గట్టిగా అరిచాడు అవతలి పక్క నుంచి గార్డినర్ గండయ్య. వెనక్కి దూకలేదు దీపక్. చేతిలోని కర్రను వేగంగా కదిపి గాలిలోకి లేచిన ఆ పాము నడుం మీద ఒక దెబ్బ కొట్టాడు. కదలికలకు అత్యంత అవసరమైన ప్రదేశంలో పడింది కాబోలు. ఆ దెబ్బకు చటుక్కున కింద పడిపోయిందా పాము. తిరిగి తలెత్తి తన వంక క్రూరంగా చూసే అవకాశం దానికివ్వలేదు దీపక్. కర్రను మరింత ముందుకు జాచి దాని తలను బెత్తెడు దూరంలో మెడమీద ఆనించి బలంగా నేలకేసి అదిమాడు.
రైలింజన్ మాదిరి శబ్దాలు చేయటం మానుకోలేదా పాము. అతని మీదికి దూకి అటో ఇటో తేల్చుకోవాలన్న కోరికను కూడా వదులుకోలేదు. తన మెడమీద పడిన కర్ర మూలకంగా తలను ఎత్తలేకపోయిందది. కనీసం 2 అంగుళాల దూరం కూడా అవతలికి జరగలేకపోయింది. గండయ్య, ఇటువచ్చి కర్రను పట్టుకో అంటూ గండయ్యను పిలిచాడు దీపక్. పాముల్ని చూసినప్పటి నుంచి చెమటలు కక్కుతూనే ఉన్నాడు గండయ్య. అయినా సరే అతని దగ్గరికి వచ్చి కంపిస్తున్న చేతులతో అతని దగ్గర ఉన్న కర్రను పట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఇరుక్కుపోయి ఉన్న మొదటి పాముతో పాటు కర్ర ఒత్తిడికి కదల్లేకపోతున్న 2వ పామును కూడా పట్టుకుని గాలిలోకి లేపాడు దీపక్. ఇవి జాతిపాములు చిన్నబాబు, ఎప్పుడూ లేనిది మన గార్డెన్లోకి ఎలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆశ్చర్యంగా అడిగాడు గార్డెనర్ గండయ్య. ఏం చేస్తే బాగుంటుందో నువ్వు చెప్పు, ఆలస్యం చేయకు. తాతగారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్లకపోతే ఆయనే ఇక్కడికొచ్చేస్తారు. చేతుల చుట్టూ మెలికలు తిరుగుతున్న ఆ పాముల్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు దీపక్. అవేవో రబ్బరు పాముల మాదిరి అంత దగ్గరగా పట్టుకుని ఆలోచనలు చేస్తున్నారా? వాటిని చంపేయండి, త్వరగా త్వరగా. వారికి దూరంగా జరుగుతూ హెచ్చరించింది శృతి మేడం. కనురెప్పలు లేని కళ్లతో తదేకంగా తనవంకే చూస్తున్న ఆ పాములు రెండింటినీ అలాగే పట్టుకుని పాతికడుగుల అవతలికి పోయాడు దీపక్. కుడి చేతిలో ఉన్న పామును ముందుగా ఎదుట ఉన్న క్రోటన్స్ మీదికి విసిరేశాడు. ఎడమ చేతిలో ఉన్నదాన్ని కుడి చేతిలోకి మార్చుకుని దాన్ని కూడా మొదటి పాము పడిన ప్రదేశంలోకి విసిరికొట్టాడు. అవి తాచుపాములు, పగబట్టి మళ్లీ నీమీదికే వచ్చేస్తాయి. చంపకుండా వదిలిపెట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, అస్పష్టంగా అంది ఆ దృశ్యాన్ని రెప్పవాల్చకుండా చూసిన శృతి మేడం. అమెరికా వెళ్లి వచ్చిన దానివి నువ్వో, అమెరికా మాటలు మాట్లాడాలి. పాములు పగబట్టడం వట్టి మూఢనమ్మకం. చావు తప్పినందుకు సంతోషిస్తూ అవి దూరంగా పారిపోతాయి. ఇక మీదటి చుట్టుపట్ల ఎక్కడా కనిపించావు, చేతుల్ని దులుపుకుంటూ అన్నాడు దీపక్. అలాగా, అయితే ఇందాక అవి మన మీదకెందుకు ఎగబడ్డాయి? మనల్ని చూసి ఎందుకు పారిపోలేదు? సూటిగా అడిగింది శృతి మేడం. తడుముకోకుండా సమాధానం ఇవ్వబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు దీపక్. నేను చెప్పటం బాగోదు, మా గండయ్య చెబుతాడు. చెప్పు గండయ్య, అవి ఇందాక నీమీదికి నా మీదికి ఎందుకు ఎగబడ్డాయి? అడిగాడు దీపక్. తను కూడా నోరు తెరిచాడు గండయ్య సమాధానం చెప్పటానికి. అంతలోనే చటుక్కున మాటను మింగేశాడు. అది ఒక్కొక్కసారి వాడికి పిచ్చికోపం వచ్చేస్తుంది. ఆ సమయంలో మన మీదికి నిస్సంకోచంగా ఎగబడతాయి. దీపక్ బాబు కొట్టిన దెబ్బలకి వాడికి బుద్ధి వచ్చింది. ఇక పొరపాటును కూడా అవి ఇటుకేసి రావు. మన ప్రహరీకి అవతలగా ఉన్న ఫ్యాక్టరీ మూతబడి చాలా కాలమైంది. బహుశా ఆ శిథిలాల్లో కాపురం పెట్టి సరదాగా ఇక్కడికి షికారుకు వచ్చి ఉంటాయి. అంతకంటే కారణం నాకేమీ కనిపించటం లేదు అంటూ శృతి మేడం రియాక్షన్స్ కోసం ఎదురు చూడకుండా సంపంగి పొదల దగ్గరికి పోయాడు. నాకు పువ్వులొద్దు, కానీ ముందు నువ్వు వెనక్కి వచ్చాయి, ఆ పాములు మళ్లీ వెనక్కి రావచ్చు, ఆందోళనగా అంది శృతి మేడం. రావు, ఇక మీదట పొరపాటును కూడా ఇక్కడికి రావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటూ తను కూడా ఆ పొదల దగ్గరికి పోయాడు దీపక్. బెత్తెడు వెడల్పును విచ్చుకుని ఉన్నాయి ఆ పొదల మీద పువ్వులు. మనసును మెలిపెట్టే లెవెల్లో మధురమైన వాసనల్ని వెదజల్లుతున్నాయి. తన భుజం మీది టవల్ని నేలమీద పరిచి 2 కిలోల బరువుండే పువ్వుల్ని గుట్టగా పోశాడు గండయ్య. ఏంటి చిన్నబాబు, షర్ట్ తీసేశారేంటి, ఏమైంది? గార్డెన్లోకి ఎంటర్ అయ్యే ద్వారం దగ్గర నిలబడి ఆశ్చర్యంగా అడిగాడు పీటర్. పాము మీదికి విసిరిన షర్ట్ను తిరిగి ధరించటం ఇష్టం లేక గార్డెన్లోనే వదిలేసి వస్తున్న దీపక్ గతుక్కుమన్నాడు ఆ మాటల్ని వినేసరికి. అతను షర్ట్ లేకుండా వట్టి బనియన్తో ఉన్న సంగతిని మొట్టమొదటిసారిగా గమనించింది పక్కనే నిలబడి ఉన్న శృతి మేడం. ఎందుకో ఒక్కసారిగా ముంచుకు వచ్చేసిందామెకు సిగ్గు. తల వంచుకుని రాకెట్ మాదిరి పీటర్ పక్కనుంచి హాల్లోకి దూసుకుపోయింది. ఏమైంది చిన్నబాబు, ఏమైంది? తన ఆశ్చర్యం రెట్టింపవుతుండగా ఇంకోసారి అడిగాడు పీటర్. ఆయన్నేమడుగుతావు, నన్నడుగు నేను చెబుతా. ఇవాళ మన గార్డెన్లో మొట్టమొదటిసారిగా నేనొక మొగాడిని చూశా. మొగాడంటే మొగాడు కాదు, మొనగాడు, జమిలి తాచుపాముల్ని అంటూ మొదలు పెట్టబోయాడు వెనకే వస్తున్న గండయ్య. నువ్వు నోరు మూసుకోకపోతే నాలుగు తెగి కింద పడిపోతుంది. సొల్లువాగుడాపి ఆ పూలు తీసుకుపోయి హాల్లో పెట్టు, నోరు తెరిచావంటే నీ మర్యాద దక్కదు
కోపంగా అతనికి వార్నింగ్ ఇచ్చాడు దీపక్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా, తాతగారు అడిగితే గార్డెన్లో బురద మీద పడిందని చెప్పు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ద్వారంలో నుంచి కాకుండా ఇంకో మార్గంలో నుంచి మేడ మీదికి పరిగెత్తాడు దీపక్. గుప్పు గుప్పున సువాసనల్ని వెదజల్లుతున్న సంపంగి పూలను తీసుకుపోయి హాల్లోని టీపాయి మీద గుట్టగా పోశాడు గార్డెనర్ గండయ్య. తీసుకో తల్లి, ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తాడు పీటర్, తెల్లవారే వరకు ఉంటుంది వాసన అంటూ పీటర్ వంక చూశాడు సురేంద్ర సాబ్. చిన్నబాబు డ్రెస్ చేంజ్ చేసుకువస్తానని చెప్పారు సాబ్, 2 నిమిషాల్లో వచ్చేస్తారు. తడుముకోకుండా సమాధానం చెప్పాడు పీటర్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చేశాడు దీపక్. క్షమించాలి, చెమటలు పట్టి షర్ట్ అసహ్యంగా తయారైంది, అందుకే చేంజ్ చేసుకోవటానికెళ్లాను అంటూ తాతగారి పక్కనే కూర్చున్నాడు. చురుకుగా అతని ముఖంలోకి చూసింది శృతి మేడం. ఏ పరిస్థితుల్లోనూ అసలు విషయం బయటికి చెప్పవద్దన్నట్లు తలను కొంచెంగా అడ్డం తిప్పాడు దీపక్. అతని వంక సురేంద్ర సాబ్ వంక మార్చి మార్చి చూసి, నాకింతవరకు ఎవరూ టీ ఇవ్వలేదు, కనీసం మంచినీళ్లను కూడా ఆఫర్ చేయలేదు అంది సడన్గా. అటెన్షన్లో నిలబడి ఉన్న పీటర్ తన పాదాల కింద ఎవరో బాంబ్ పెట్టినట్టు అతిరిపడ్డాడు ఒక్కసారిగా. క్షమించాలి మేడం, అది అసలు ఏమైందంటే అంటూ పీటర్ తడబడుతున్న మాటలతో సిచ్యువేషన్ని ఆమెకు తెలియజేయబోతుండగా అందమైన సిల్వర్ ట్రేలో టీ కప్పుల్ని వాటర్ గ్లాసెస్ని పెట్టుకుని లోపలికి వచ్చింది వంట మనిషి అవతారం భార్య సీతమ్మ. ఇందాక ఒకసారి తీసుకొచ్చాను మేడం, మీరు మా చిన్నబాబుతో కలిసి తోటలోకి వెళ్లిపోయారు, ఇప్పుడు వేడివేడిగా తీసుకువచ్చాను, తాగండి అంటూ ఆమె చేతికి అందించింది. వాటర్ గ్లాస్ను ఖాళీ చేసి టీ కప్ను పెదవులకు ఆనించుకుంటూ, అసలు తాచుపాములు మనుషుల మీదకి ఎందుకు ఎగబడతాయి అని లాయర్ దామోదరాన్ని అడిగింది శృతి మేడం. పాముల గురించి పులుల గురించి మీ దామోదర్ అంకుల్ ఏం చెబుతాడమ్మా, నన్నడుగు చెబుతాను. కేరళ మైసూర్ అడవుల్లో కింగ్ కోబ్రాలను కూడా చూశాను నేను. ప్రాణాలకు హాని కలుగుతుందని భయం వేస్తే పాములు మన మీదకి ఎగబడతాయి నవ్వుతూ చెప్పాడు సురేంద్ర సాబ్. వాటి జోలికి పోకపోయినా వట్టిగా దూరం నుంచి చూసినా ఎగబడతాయా, మన మనుషుల మాదిరి 2 పాములు కలిసి ఒకేసారి అటాక్ చేస్తాయా? టీని సిప్ చేస్తూ ఇంకో ప్రశ్న వేసింది. వాటి జోలికి పోకపోతే అవి పొరపాటును కూడా మన మీదికి రావు, అవి మనల్ని అటాక్ చేశాయంటే వాటికి డెఫినెట్ గా భయం కలిగి ఉంటుంది, నమ్మకంగా చెప్పాడు సురేంద్ర సాబ్. అరే భాయ్, నువ్వు చెప్పేది ఒక పాము గురించి, మా శృతి 2 పాముల గురించి అడుగుతోంది. నాకు తెలియక అడుగుతున్నాను, 2 పాములు అసలు ఒకే చోట ఎందుకుంటాయి? ఉన్నట్లుండి వాళ్ల సంభాషణలో కల్పించుకున్నాడు లాయర్ దామోదరం. 2 పాములు ఒకే చోట కనిపించటం చాలా అరుదు, అవి జతకట్టడానికి అలా ఒక చోటకి చేరుతాయి. ఆ సమయంలో అవి మహా ఉద్రేకం మీద ఉంటాయి, తమను డిస్టర్బ్ చేయటానికి వచ్చిన వారి మీద పూనకం వచ్చినట్లు విరుచుకుపడతాయి. ఆ టైంలో తప్పించుకోవటం చాలా కష్టం. వాటిని గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆ సమయంలో వాటి సమీపంలోకి పోనే పోరు, ఖంగుమంటున్న కంఠంతో చెప్పాడు సురేంద్ర సాబ్. ఆ మాట వినగానే, తాతగారు నాకు చిన్న పని ఒకటి ఉంది, ఒకసారి మేడ మీదకి వెళ్లి 2 నిమిషాల్లో తిరిగొచ్చేస్తాను చటుక్కునన్నాడు దీపక్ సోఫాలో నుంచి లేచి నిలబడితో. అతిథుల్ని ఎదురుగా పెట్టుకుని అవతలికి పోవటం మర్యాద కాదు, నీ పనులు తర్వాత, ముందు కూర్చో చనువుగా అతన్ని హెచ్చరించాడు దామోదరం. ముసిముసి నవ్వులు నవ్వటం మొదలు పెట్టింది శృతి మేడం. ఆమె వంక కొంచెం కోపంగా చూసి సోఫాలో కూలబడ్డాడు దీపక్. అది సరే, మాట్లాడుకోవటానికి బోలెడు టాపిక్లుండగా ఈ పాముల గోల్ ఎందుకొచ్చింది? కుతూహలంగా శృతిని అడిగాడు సురేంద్ర సాబ్. అది ఆ టాపిక్ ఎందుకొచ్చిందంటే అంటూ ఆమె మొదలు పెట్టబోతుండగా హాల్ ఫ్లోరింగ్ అదిరిపోయేటట్లు అడుగులు వేస్తూ వచ్చింది మరియమ్మ. ఇదిగో పీటరు, నువ్వు వెంటనే మన సిద్ధాంతి గారికి ఫోన్ చేయి, అర్జెంటు, ఆలస్యం చేయకు అని పీటర్కి చెప్పి సురేంద్ర సాబ్ ఎదుటికి వచ్చింది. అయ్యగారు, చెప్పా పెట్టకుండా వచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి. ఇందాక తోటలో నాన్నగారు జమిలిపాముల్ని చేతులతో పట్టుకుని అవతలికి విసిరేశారట. అవి కలిసి ఉండగా అక్కడికి పోయి గండయ్యని కాపాడటం కోసం వట్టి చేతులతోనే వాటిని పట్టుకున్నారట. చమిలిపాములు జోలికి పోవటం అరిష్టం, వెంటనే శాంతి చేయించాలి. మన ఇంటి చుట్టూ మంత్రించిన అక్షతలు జల్లించాలి